ఒక ఆయన వచ్చి, నేను గొప్ప యజ్ఞం చేశాను, అయితే గొప్ప ఘనకార్యం చేశాను, గొప్ప ధనాన్ని సంపాదించాను, ఎవరికో పెద్ద పని చేసి పెట్టాను అని ఇలాగా చెప్పేటప్పుడు ఆయన చెప్పిందంతా కూడా వ్యావహారిక దృష్ట్యా వాస్తవమే అయినా ఆయన ఆత్మస్వరూపము తెలిసిన వాడని చెప్పగలరా? ఎందుకంటే ఆత్మ ఎందు కర్తృత్వం ఉండదు, ఆత్మకర్త కాదు. ఇప్పుడు ప్రారంభం ఎక్కడంటే వీడు తాను కర్త అని నిర్ధారణ చేసుకుంటాడు. తాను కర్త గనక ఇప్పుడు తాను కర్మలను చేయాలి. ఆ చేసే కర్మ ధర్మం అయితే తనకే పుణ్యం వస్తుంది, అధర్మం అయితే తనకి పాపం వస్తుంది. పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తాడు, పాపం వస్తే నరకానికి వెళ్తాడు అని తనని తాను ఒక పరిచ్ఛిన్నమైన జీవునిగా భావించి దేహేంద్రియ మనస్సంఘాతానికి కట్టుబడిన ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా తనను తాను స్వీకరించి, పైగా ఆ వ్యక్తిత్వం యొక్క లక్షణం ఏమిటంటే దాని ఎందుకు కర్తృత్వము భోక్తృత్వము కూడా జతగూడి ఉంటాయి, పడుగు పేక కింద కలిసిపోయి ఉంటాయి. ఆ వ్యక్తిత్వం నేను కర్తను, నేను భోక్తను, నేను కర్తను కాబట్టి భోక్తను అంటాడు, నేనే కష్టపడి చేశాను కాబట్టి దాని భోగాన్ని నేను అనుభవించాలి అంటాడు. వాడు కష్టపడి ఎందుకు చేశాడు? భోక్త కనుక చేశాడు. భోక్త కనుక కర్త అయ్యాడు, కర్త కనుక భోక్త అవుతాడు, భోక్త కనుక కర్త అవుతాడు, కర్త కనుక భోక్త అవుతాడు. ఇలా గిరగిరగిరా ఈ శక్తి దిగుతూ ఉంటుంది. పడుగు పేకలాగా వస్త్రంలో ఏ మూల చూసినా పడుగు కానీ పేక కానీ ఉంటుంది, ఇంకేముండదు. అలాగే ఈ మనిషి పరిచ్ఛిన్న వ్యక్తి ఎందు వాడిని ఎక్కడ ముట్టుకు చూసినా వాడు కర్త కానీ భోక్త కానీ అయి ఉంటాడు. ఇదంతా జ్ఞానం. దీంట్లో ఏమీ యథార్థ వాస్తవికత ఏమీ లేదు. మీరు ఎన్ని పుస్తకాలైనా చెప్పండి, ఎన్ని గ్రంథాలైనా చెప్పండి, ఆత్మకర్త కాదు. కానీ చిత్రం ఏంటంటే మొత్తం కర్మశాస్త్రం అంతా కూడా ఆత్మకర్త అనే అసంప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎలాగంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు ఫలానా అప్పుడు వాడు పుట్టాడు అని ఒక అభిప్రాయం. ఎప్పుడు కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయం, మహాత్ములు చెప్తూ ఉంటారు. ఇన్వెస్టిగేట్ చేయకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ముందుకు వెళ్ళిపోతాం. అంటే గుడ్డెద్దు చేలో పడ్డామని ఏదో సాంగిత, అంటే ఏమీ విచారం ఏం చేయకుండా ఇలా అడ్డంగా తలగా ముందుకు వెళ్ళిపోవడం, అన్ని ఏది చెప్పినా బుర్రలో వేసేసుకుని వెళ్ళిపోవడం, దాన్ని అది పద్ధతి కాదు. అది జ్ఞానాన్ని సంపాదించే పద్ధతి కాదు. విచారం చేయకుండా మనమేమో జీవితంలో అన్ని టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఉదయం 10:11 పుట్టాడు అంటాడు. అయితే మామూలుగా క్లాసు 10 పది పావుకు వస్తాడు. క్లాసు దగ్గర ఒక పావు గంట ఇటైనా అటైనా నడిచిపోతుంది. కానీ పుట్టాడు ఎప్పుడు పుట్టాడు జాతకం అంటే మాత్రం 10:11. ఏంటి ఎలా చెప్పావు నువ్వు 10:11 ఎలా చెప్పావు? అసలు ఇన్వెస్టిగేట్ చేయండి, ఆ పాయింట్ ఇన్వెస్టిగేట్ చేయండి. 10:11 పుట్టాడంటే అర్థం ఏంటి? అటు నేను పోయిదా 10:11 ముందు పరిస్థితి ఏమిటి, 10:11 తర్వాత పరిస్థితి ఏమిటి? ఏమిటి ఏమిటి మాట్లాడిన మాటకు అర్థం? అంటే 10:11 ముందు ఆ పిల్లవాడు లేడు, 10:11 అలాగ శూన్యం నుంచి ఆవిర్భవించాడు. ఇస్ దట్ వాట్ యు మీన్? దెన్ వాట్ డూ యూ మీన్? 10:11 ముందు తల్లి గర్భంలో ఉన్నాడు, 10:11 తర్వాత నేలపై పడ్డాడు. దట్ ఈస్ వాట్ యు మీన్? ఎస్. ఓకే, యూఆర్ అస్యూమింగ్ టూ మెనీ థింగ్స్. ఐ సార్ అక్కడ వాచి పట్టుకుని అలాగా ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ప్రసవం అంటే అలా ఉండదు. ప్రసవ సమయం ఈ సచ్ ఏ కాంప్లికేటెడ్ ఇష్యూ, దర్ ఇస్ టూ మెనీ వేరియబుల్స్ ఇన్ ఇట్. ఏదో మొత్తానికి 10:11 మధ్యలో ఎప్పుడో అయిందని మాత్రం చెప్పచ్చు నువ్వు. ఏదో మొత్తానికి నీ చెవిని వార్త పడేప్పటికీ నువ్వు వాచి చూసేప్పటికీ అంత అయింది. ఓ 1:45 పావుగంట అనుకోండి, 1:45 మీరు చెప్పగలుగుతారు. కానీ అలా ఖచ్చితంగా నిమిషం ప్రకారం మీరు చెప్పలేరు. మీరు అలా ఉజ్జాయింపుని అలాగా తనకు తాను సాటిస్ఫాక్షన్ వేసేసుకుని అలా చెప్పలేరు. కాబట్టి ఈవెన్ ది టైమ్ దట్ యూ రికార్డెడ్ ఈజ్ నాట్ యాక్యురేట్. యాక్యురేట్ లేదు. ఇప్పుడు కొంతమంది క్లాసు మొదలు పెడతారు, పొద్దున్న 10 క్లాస్ అంటారు. నేను ఒకసారి ఏదో మఠంలో నాదేదో బ్రహ్మసూత్ర ప్రవచనం ఉంటే వెళ్ళాను. 8 చెప్పారు నాకు. నేను 10:08 కల్లా పుస్తకం పట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నాను. ఎవరు లేదు, మఠం అంతా ఖాళీగా.
ఎనిమిదింటికి ఎవరు లేరు, ఎవరిని చెప్పిన గోడలను చెప్పాలి నా ప్రమోషన్. సరే, ఎనిమిది బావుకు ఒక ఆయన కనబడ్డాడు, ఈ ది కుక్ కుక్ కనబడ్డాడు. కనబడితే నేను అన్నాను, ఏమయ్యా మీరెవరంటే నేను ఇక్కడ కుక్కునండి అన్నాడు. నన్ను బ్రహ్మసూత్రం అన్నారు అండి, బ్రహ్మసూత్రం ఏదేం లేదు అండి, నేషనల్ పీఠాధిపతి గారు ఏమో ఎక్కడికో బయట ఆయన బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను బ్రహ్మసూత్రం అంటే వచ్చిన తర్వాత ఇక్కడేం లేదండి. కానీ అది బాగానే ఉంది, ఏదైనా బ్రేక్ఫాస్ట్ కాఫీ ఏమైనా ఉన్నాయో చూస్తాను, ఉంటాయో చూస్తాను. సరే, లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే లేదు కానీ కాఫీ ఉంది తీసుకోండి, ఒక కాఫీ ఆ కాఫీ తప్పించి ఆయన 9 గంటలకు వచ్చారు. ఆ ప్రసంగం 9 గంటలకు మొదలైంది. నేను గంటన్నర అని అన్నారు, 10:30 అయ్యేప్పటికి నన్ను కంగారు పెడుతున్నారు ఇప్పుడు ముగిస్తారు. ముందేమో కానీ 8:00 to 9:30 అని చెప్పి 9:30 మొదలెట్టి 10:30 నాకు కంగారు, నన్ను కంగారు పెట్టినంటే నేను ముగించేసాను. సో ఇది మాది ఎందుకు చెప్పేది కాబట్టి, సో ఉజ్జాయింపుగా పొద్దున్న మొదలవుతుందని వాళ్ళ అభిప్రాయం కానీ ఖచ్చితంగా ఇది మొదలవుతుందని కాదు. ఉజ్జాయింపు అలా పత్రికలో వేస్తారు, అలాగే మనం రాసుకున్న పత్రికలు కూడా అలాగే. సో టైం ఈజ్ నాట్ యాక్యురేట్, నెంబర్ వన్. నెంబర్ టూ, పుట్టడం అనగానేమి, ఎవడు పుట్టి అక్కడ పుట్టింది ఎవరు, ఆత్మ పుట్టిందా నీకేమీ తెలియదు, ప్రాణం పుట్టిందా అంటే అంతకుముందు లేని ప్రాణం ఇప్పుడు వచ్చిందని ప్రాణం పుట్టిందా, యూ హ్యావ్ నాట్ నోన్ ఎనీథింగ్. దేహం పుట్టిందా, దేహం కూడా పుట్టలేదు. మరి ఏమిటి పుట్టింది, ఏమిటి పుట్టిందో చెప్పుంటారా, ఫలానా వాడు ఫలానా టైంలో పుట్టాడు అనే ఒక ధారణ నీ బుద్ధిలో పుట్టింది, దట్ ఈజ్ ఆల్ దట్ వాజ్ బోర్న్. అంతకు మించి అక్కడ పుట్టింది ఏం లేదు. తర్వాత, జీవుడు దేహం కాదు, జీవుడు ప్రాణం కూడా కాదు, జీవుడు కేవలము ఆ దేహానికి పరిచ్ఛిన్నమైనటువంటి ఒక అంత కాన్షియస్నెస్ కూడా కాదు. ఈ ప్రాణశక్తి విజ్ఞాన శక్తి ఏ అనంత ఆత్మ చైతన్యం నుంచి ఉద్భవించాయో ఆ అనంత ఆత్మ చైతన్యము వీడి యొక్క యథార్థ స్వరూపం. అది ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు గెట్టబోదు. ఇది మీరు తెలుసుకుంటే ఆ పుట్టుక గురించి ఉన్న సమాచారం ఇది. ఇప్పుడు మీరు ఈ సమాచారాన్ని అంతనే కూడా త్రోసిపుచ్చి దీన్ని దేన్ని కూడా దరిదాపులకు రానివ్వకుండా, ఈ విజ్ఞాన ప్రకాశాన్ని ఈ కాంతిని దరిదాపులకు రానివ్వకుండా, వీడు ఫలానాపుడు పుట్టాడు అని చీకటి గదిలో కూర్చుని మీరు నిర్ణయించి, అజ్ఞానము అనే చీకటి గదిలో కూర్చుని మీరు నిర్ణయించి దాని మీద బేస్ అయి మీరేమో పెద్ద శాస్త్రం ఒకటి రచిస్తానంటే ఆ శాస్త్రం కరెక్ట్ అవుతుందా ఏమే? అది ఇట్ ఈజ్ ఓన్లీ కరెక్ట్ టు ది స్టాండ్ పాయింట్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్, నథింగ్ మోర్ దాన్ దాట్ అని మహాత్ములు కర్తాపట్టారు. ఏమి నిన్ను మొహమాటంగా చెప్తారు, దీని మొహమాటం ఏం లేదు, నేనేదో కొంచెం మొహమాట పడతాను. కానీ స్వామి పూజ స్వామీజీ ఓ రోజు ఒక గంట సేపు ప్రసంగం చెప్పారు. ఆ ప్రసంగంలో వారు చెప్పిన నిరూపణ ఏమిటంటే, భూతకాలము భవిష్యత్ కాలము రెండు కూడా కల్పనలే, కేవలము వర్తమాన కాలము ఒక్కటే సాధించండి. ఇట్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, దట్ ఈస్ ది ప్రెసెంట్ అండ్ ప్యాస్ట్ ఈస్ రాంగ్ ఫ్యూచర్ ఈజ్ రాంగ్. మీకు ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా గతం అనుభవానికి వచ్చిందా, గతం గతంలాగా అనుభవానికి వచ్చిందా, అయితే గతం వర్తమానంలో అనుభవానికి వచ్చిందా? ఎప్పుడైనా నిన్న కానీ మొన్న కానీ 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళ గతం కానీ మీరన్న గతంలో ఎప్పుడైనా భవిష్యత్తు గురించి మీరు ఇంత గడబడి చేస్తున్నారే, భవిష్యత్తు భవిష్యత్తుగా ఉండగానే మీకు ఎప్పుడైనా అనుభవానికి వచ్చిందా? ఎప్పుడు ఏది అనుభవానికి వచ్చినా వర్తమాన కాలంలోనే అనుభవానికి వచ్చింది. కాబట్టి గతము భవిష్యత్తు అనేది వర్తమాన కాలం నుండి చేయగలిగిన ఆరోపములు తప్పిస్తే వాస్తవంగా గతము భవిష్యత్తు యథార్థాలు కావు. గతము భవిష్యత్తు యథార్థము అని అనుకుంటున్నంతసేపు వాడికి ఆత్మతత్వం తెలియబడదు. ఈ పరిస్థితి ఎలా ఉంటే మీరేమో గతాన్ని భవిష్యత్తుని యథార్థమని దాని మీద పుస్తకాలు రాసుకుంటే మీ పుస్తకాలు యథార్థం అయిపోతాయండి. పుస్తకాలు ఏమంటే చాలా రాయొచ్చు. అడాల్ఫ్ హిట్లర్ టైంలో రేసిజంకి సైంటిఫిక్గా కనెక్ట్ అంటూ వాళ్ళు ఆర్యన్ రేసు నాన్ ఆర్యన్ రేసెస్ అని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ పబ్లిష్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్. ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ బుక్స్ ఈజ్ ఫాల్స్. ఎవ్రీ వన్ ఇక్కడికే ఉన్నాయి బుక్స్ ఎవరు చూడరు, ఎందుకంటే ఫాల్స్ కనుక. కాబట్టి ఆత్మ కర్త భోక్త జీవుడు పరిచ్ఛిన్నమైన వాడు
దేహమునకు కట్టుబడి ఉన్నవాడు, దేహం ఎంతుంటే అంతే ఉన్నాడు అనేటువంటి ఈ భావజాలము, ఇదంతా కూడా ఆ నుంచి క్ష వరకు, తెలుగులో ఇంగ్లీష్ అయితే ఏ టు జెడ్ అంట, సంస్కృతంలో అయితే ఆ నుండి క్ష వరకు, ఇదంతా తప్పు. ఆత్మ ఎందు ఏ కర్తృత్వము లేదు. మరైతే ఈ చేతులు ఇలా ఊపిది ఎవరు? ఆ చేతుల్ని అలా కలిపిది ఐశ్వరీయ శక్తి. ఈ కన్నులలో చూసేటువంటి సామర్థ్యాన్ని నింపేది ఐశ్వరీయ శక్తి. కాళ్ళకి నడిచేటువంటి శక్తిని ఇచ్చేది ఐశ్వరీయ శక్తి. ఐశ్వరీయ శక్తి సర్వవ్యాపకమైనటువంటి యూనివర్సల్ పవర్ ఏదైతే కలదో అదే చేతుల్లో, కాళ్ళలో, గుండెలో, ధర్మంలో, అన్ని నర నరాల్లో, రక్తంలో, ప్రతి కణంలో, జగత్తులో ఉండే ప్రతి కణంలో కూడా వ్యాపించి ఈ జగత్తు అనేటువంటి చలనాన్ని అదే కలిగిస్తుంది. దీంట్లో ఈ తోలుబొమ్మ నేను ఊగుతున్నాను, తోలుబొమ్మ ఊగుతూ ఉంటుంది. అప్పుడు ఆ తోలుబొమ్మ ఇదిగో నేనే ఊగుతున్నాను అని అంటుంది. అది నిజమా? తోలుబొమ్మలాట్లో తోలుబొమ్మ, తోలుబొమ్మలో చూసారా కదా, తోలుబొమ్మ ఏమంటుందంటే, తోలుబొమ్మ ఏమంటుందంటే ఇదిగో నేను వాడిని కొట్టాను అంటుంది. అది నిజమా? నిజం కాదు. ఎందుకంటే ఆ కొట్టినట్టుగా వీడెవడో తాడు పట్టుకు లాగి కూడా ఒకడు ఉంటాడు, దారం పట్టుకు లాగి వాడు లాగుతాడు. అది లాగితే అది కొట్టినట్టు అయింది. తర్వాత వాడే అంటాడు నేను కొట్టాను ఇది బొమ్మే అంటాడు. కాబట్టి బొమ్మ చెప్పిందని మీరు అనుకున్నా, బొమ్మ కొట్టింది లేకపోతే మరో పని చేసింది అని మీరు అనుకున్నా, అంతా పొరపాటు. దాంట్లో ఈ బొమ్మల ఎందు ఏ రకమైన కర్తృత్వం లేదు. ఇంకే కర్తృత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ బొమ్మ ఎలా పరిగెడుతుందో అని అనిపిస్తుంది. అదేం పరిగెత్తలేదు, అది పరిగెత్తేది అది కాదు, అది పరిగెత్తలేదు. ఆ దారం అలా కనిపింపజేస్తుంది. అదేవిధంగా ఈ సమస్త జగత్తుని నడిపించేటువంటి ఈశ్వరీయ శక్తి ఏదైతే కలదో అది ఏ కర్త. దాని యందు కూడా ఈ జగత్ వ్యవహారం ఇచ్చారూపంగా భాషిస్తోంది తప్పిస్తే వాస్తవమైన కర్తృత్వం దాని యందు లేదు. కాబట్టి ఆత్మ చైతన్యము సమస్త చలనాన్ని ప్రకాశింపజేసేదే గాని వాస్తవంగా ఆత్మ చైతన్యము నుండి వ్యక్తి కర్తృత్వము లేదు. ఆత్మ చైతన్యం నుండి కర్తృత్వం లేదంటే దాని అర్థం ఏంటో తెలిసినా, నా ఎందు కర్తృత్వం లేదండి. మళ్ళీ ఆత్మ ఎందు లేకపోతుంటే మేము మా కాలక్షేపం మేము చేసుకుంటామని అది కాదు. మళ్ళా ఇదో అడ్డదారి, పారిపోయే ఉపాయం. పారిపోవడానికి ఫస్ట్ ఛాన్స్ దొరికితే పారిపోవడం. ఎందుకంటే శాస్త్రం మనకి చేదు పొందది వింగుడు పడదు. కాబట్టి ఆత్మ ఎందు ఎట్టి కర్తృత్వము లేదు. అది రెండు. ఇక మూడు, నేను జీవుడను, పరిచ్ఛిన్నమైన వాడిని, ఇగో ఈ కష్టాలు పడుతున్న వాడిని, ఇగో ఈ గ్రహాలు బాధపడుతున్నాను, ఈ పాపం వల్ల దుఃఖాన్ని చేస్తున్నాను, ఈ పుణ్యం వల్ల సుఖాన్ని చేస్తున్నాను, ఈ దేహం ఎంత ఉంటే అంతే ఉన్నాను, నేను ఈ ఫలాని కులానికి సంబంధించిన వాడిని, ఫలానా ప్రాంతానికి సంబంధించిన వాడిని, ఫలానా దేశానికి సంబంధించిన వాడిని, ఫలానా మతానికి సంబంధించిన వాడిని అని ఈ విధంగా తనను తాను ఏవో కొన్ని సోషల్ కండిషన్స్కి, సైకలాజికల్ కండిషన్స్కి, కల్చరల్ కండిషన్స్కి కట్టుబాటు చేసుకుని కూర్చున్నంత కాలము వాడు తన యొక్క పూర్ణ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు కాలేదు. ఈ కట్టుబాట్లకు అన్నిటికీ అతీతంగా ఏ విధమైన దేశ కాల వస్తు పరిచ్ఛేదములు లేని పూర్ణతత్వం బ్రహ్మాండే అర్థం. ఆ పూర్ణతత్వము నా స్వరూపము అని తెలుసుకున్నవాడే ఆత్మజ్ఞానం. అంతేగాని నేను ఫలానా 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 అని అంటున్నవాడు అలా అంటున్నంతసేపు తనను ఏదో ఒక డెఫినేషన్లో, ఒక చట్రంలో, ఒక క్యాస్ట్ చట్రంలో, ఒక క్రీడ్ చట్రంలో, ఒక రిలీజియన్ చట్రంలో, ఒక జియోగ్రాఫికల్ డెఫినేషన్ చట్రంలో పెట్టినవాడు వాడు ఆత్మజ్ఞానం ఎలా అవుతాడు? నేను శైవుణ్ణి అన్నాడంటే వాడు వైష్ణవుని చూస్తే వాడు గొడ్డు మండుతుంది. నేను వైష్ణవుణ్ణి అంటే శైవుణ్ణి చూస్తే ఒళ్ళు మండుతుంది. నేనేమో పంజాబ్ వాడిని అంటే మద్రాసీని చూస్తే వాడికి చికాకు, అయితే చిన్న చూపు. మద్రాసీ వాడికి పంజాబీని చూస్తే వీళ్ళందరూ అహంకారం రా, వీళ్ళు దూరంగా ఉండాలని వాడికి కొంత ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఇండియన్ అంటే అమెరికా వాళ్ళకి వీళ్ళందరూ అధర్మాత్ములు, మేమేమో ధర్మం వాళ్ళకి, మేము ఇండియాలో పుట్టామని వీడు. అమెరికన్ అంటే వీళ్ళందరూ థర్డ్ వరల్డ్ కంట్రీస్, పూర్ ఫెలోస్, మేము గొప్ప వాళ్ళమని వాడు. మేము బ్లాక్, మేము వైట్, ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ కండిషనింగ్స్ ఇస్ ఫాల్స్. ఎవ్రీ వన్ వితౌట్ ఎక్సెప్షన్. ఇవి ఎంత ఫాల్స్ అంటే శంకరులు 10 శ్లోకాలు రాశారు ఈ కండిషనింగ్స్ అన్ని త్రోసుకుంటున్నారు. మనకి అప్పుడప్పుడు వినపడుతుంది మన ఎంత సుబ్రహ్మణ్య పాట విందో ఏదో ఏమిటా పాటలవే
మధిగోవిందం కాదు, నా నా నమే అని వస్తుంది, నా 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 అంటూ వస్తుంది. అది మన వాళ్ళు జాగ్రత్తగా వింటారు, ఏమీ తెలుసుకోకుండా తెలియకుండా జాగ్రత్త పడుతూ వింటారు. తెలిస్తే మళ్ళీ అతుక్కుంటుంది, తెలియకూడదు ఏమి. అంచేత అలా శ్లోకం పెట్టేస్తుంది. ఏమిటది చిదానంద రూప, రూప అని కూడా అండవు, ఆ విసర్గ కూడా సరిగ్గా అండవు. చిదానంద రూప శివోహం శివోహం అని అలా సాగతీస్తారు. వీళ్ళేమో చక్కగా తలకాయ ఉంటారు. ఏం ఏమిటి తెలిసింది దాంట్లో? నిర్వాణ శబ్దం, నమే జాతి భేద, నమే లింగ భేద. ఇలాగా నాకు జాతి భేదం లేదు, లింగ భేదం అంటే స్త్రీ పురుష అనే భేదం లేదు. దేహం అయితే స్త్రీ పురుష భేదం, నేను దేహమే కాదు. నా మాట ఓ మహాత్మ ఏమన్నారంటే, నేను ఫలానా చోట పుట్టాను, ఫలానా తల్లిదండ్రులకు పుట్టాను అని అనుకుంటున్నాను. సేపు వాడికి ఆత్మస్వరూపం తెలియదు. హిస్టారిక్ సెల్ఫ్ అది అలా లీలగా ఉండాలంటే ఒక మబ్బుకంగా ఉండాలి, కానీ అదే యథార్థం అని పెట్టుకోకూడదు. అది యథార్థం కాదు, దేహం దేహానికే సమర్థం. సో ఇలాంటి శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాలు టేప్ రికార్డులో టేప్ కొనుక్కొస్తారు, కొనుక్కొచ్చి అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు కూడా, ఏదో సందర్భం వచ్చినప్పుడు పెడతారు. విని పెట్టి అది స్తోత్రం అనుకుంటారు. అది స్తోత్రం ఏం కాదు, అది ఈ నమే జాతి ఏదో నమే వర్ణమే, ఇది స్తోత్రం కాదు. అది ఇంకా అంతకంటే ఏదో వెంకటేశ్వర స్వామి నమస్తేనో ఏదో అంటే అది స్తోత్రం అని కానీ ఇది స్తోత్రం కాదు. ఇది చిదానంద రూప శివోహం శివోహం ఆన్నిర్వికల్ప నిరాకార రూప నమే ఎక్సెట్రా ఎక్సెట్రా. కాబట్టి ఆ శ్లోకాల్లో అవి షట్ నిర్వాణ షట్కం. ఇది కాక దశశ్లోకే ఇంకో 10 శ్లోకాలు ఇదే మోడల్లో రాశారు. దాని మీద మధుసూదన సరస్వతి వ్యాఖ్యానం రాశారు, సిద్ధాంత బిందు. దాని మీద బ్రహ్మానంద సరస్వతి టీక రాశారు, బిందు టీక. ఇవన్నీ పెద్ద గ్రంథాలు, లోకంలో ప్రసిద్ధి చెందిన వేదాంత గ్రంథాలు. ఈ గ్రంథాలన్నింటిలో చెప్పే మాట ఏమిటంటే, ఆత్మస్వరూపమునందు ఏ రకమైన నిర్వచనములు పొసగదు, అది అన్ని రకముల వర్ణనలకు నిర్వచనములకు అతీతమైనది. ఎందుకంటే ఒక నిర్వచనం ఇస్తే ఒక చట్రంలో పడిపోతుంది, అది ఇదే ఇంతే అవుతుంది, ఇంకా మిగిలింది ఏది అది కాదు అన్నట్టుగా అయిపోతుంది. ఇది పరిచ్ఛేదం అయిపోతుంది, లిమిటేషన్ అయిపోతుంది. అటువంటి లిమిటేషన్ అయింది పూర్ణతత్వం ఎలా అవుతుంది అన్నాడు కాదు. కాబట్టి ఈ డెఫినేషన్స్ అన్నిటికీ అతీతమైన పూర్ణ తత్వం ఏది కలదో అది శంకరులో చూడంటారు. అహంన బ్రహ్మచారి, అహంన గృహస్థ, అహంన వని, అహంన సన్యాసి. ఆత్మయందు ఈ వర్ణధర్మాలు ఏం లేవు. వర్ణధర్మాలనే ఆశ్రమ ధర్మాలనే దేహానికి, సూక్ష్మదేహానికి, స్థూల దేహానికి. ఆత్మ సన్యాసి కదా, ఆత్మ గృహస్థి కదా. అజ్ఞానం చేత గృహస్థత్వము సన్యాసత్వము ఆరోపించబడతాయి. కాబట్టి ఈ లక్షణములను అన్నిటినీ త్రోసిపుచ్చి తన యొక్క పూర్ణతత్వాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు ఆత్మవేత్త. నచేత మరెవరు ఆత్మవేత్త? ఓ మహాత్ముడు అన్నారు నాతో, నేను ఫలానా ఘనకార్యం చెప్పినవి చేశాను, ఫలానా ఘనకార్యం చేశాను అని ఒక ఆగ్రహంతో చెప్పుకునేవాడు తన అహంకారాన్ని మీ ముందు ప్రదర్శించాడే గాని ఆత్మజ్ఞానాన్ని ఏమీ ప్రదర్శించలేదు అని తెలుసుకుంది. సో ఆ విధంగా ఆత్మజ్ఞుడు అంటే ఇలా ఉంటాడు. శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. మనం ఎక్కడున్నామండి? 13 అయింది, 14. జ్ఞాతైవాహమ విజ్ఞేయ శుద్ధో ముక్త సదేత్యపి వివేకీ ప్రత్యయో బుద్ధే దృశ్యత్వాన్ నాశవాన్ యతః. చెప్పండి. జ్ఞాత
అహం నేను జ్ఞాత ఏవా, జ్ఞాతను మాత్రమే, అవిజ్ఞేయ జ్ఞేయము కాదు. సదా అన్ని కాలముల యందు శుద్ధ శుద్ధుడను, ముక్త ముక్తుడను ఇతి అనే వివేకి వివేకపూర్వకమగు బుద్ధే బుద్ధి యొక్క ప్రత్యయ అపి ప్రత్యయము కూడా యత దృశ్యత్వాత్ ఎందువలన దృశ్యమై ఉన్నదో అందువలన నాశవాన్ వినాశమును చెందునదియే. ఇప్పుడు చాలా చక్కటి ప్రసంగం ఇది, కానీ శాస్త్రీయమైన ప్రసంగం. గ్రంథమే అలాంటిది, ఉపదేశ సాహస్రం పాఠం కదా, ఇదేమి ఇదేదో పురాణ కాలక్షేపం కాదు కదండి, ఉపదేశ సాహస్రం పాఠం కాబట్టి పురాణ కాలక్షేపంలాగా ఉండదు. ఏదో ఏదో పురాణం అటు తీసుకుని చెప్పడం ప్రారంభించామనుకోండి, దానికి ఏదో తత్వం అని పేరు పెట్టచ్చు, గణపతి తత్వము అని పేరు పెట్టాం అని పేరు పెట్టి ఇంకా అక్కడి నుంచి గణపతి శివుడు పార్వతి ఆవిడ ఏదో స్నానం చేస్తుంటే గేట్ తెలుగు పెట్టాడు అని ఇలాగ ఏదేదో అలా నాలుగో వారం రోజులు చెప్పచ్చు. గణపతి తత్వము అని గణపతికి సంబంధించిన కథలు ఏవేవో కథలు ఉంటాయి, ఓ గజాసురుడు ఇలా సో మెనీ స్టోరీస్. సో అలాగంటి పాఠం కాదు మరి, దిస్ ఈజ్ సంథింగ్. అంటే పాఠం అంటే నా అభిప్రాయం టెక్స్ట్ అది, టెక్స్ట్ ఈజ్ నాట్ అఫ్ దట్ కైండ్. ఈ టెక్స్ట్ ఈ ఉపదేశం మరి వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది. ఉపదేశ సాహస్రి ఇది ఆత్మస్వరూపానికి సంబంధించిన టెక్స్ట్ కాబట్టి విచారం అంతా కూడా ఆత్మ విచారం. తర్వాత మీరు నేను మనవి చేస్తాను, మీరు ఏదైనా వెళ్ళి ఒక కథ వినొచ్చారనుకోండి, ఫైనల్లీ వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. ఏదో కొంత లాభం ఉంటుంది, ఏదో కొంతసేపు శివ పురాణ శ్రవణం చేశాం కాబట్టి ఏదో పుణ్యం లభించింది. అంతకు మించి మీ మనస్సులో వికాసం వచ్చే అవకాశం ఏముంది? ఇప్పుడు ఉదాహరణ నేను కథ చెప్పానండి, పార్వతి ఆవిడ స్నానం చేయడానికి వెళ్లే ముందు గేటు దగ్గర కాపలా ఉండటం కోసమని ఒక పిండి బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసాక నిలబెట్టింది. నిలబెడితే ఈ లోపల శివుడు వచ్చాడు. ఈ శివపురాణంలో ఉండదు, గణేష పురాణంలో ఉండే ఉంటుంది. నేను చూడలేదు గణేష పురాణం, ఎన్ని పురాణాలు చూస్తాను జీవితం అంతా పురాణాలు చూస్తూ కూర్చుంటే, ఇంక మిగతా గ్రంథాలు ఎప్పుడు చూసేది. సో రండి, సో నిలబెట్టి వెళ్తే ఈ లోపల శివుడు వచ్చాడు. శివుడు వచ్చి లోపలికి వెళ్దాం అనుకున్నాం, ఆయన చేతిలో త్రిశూలం ఒకటి, లోపలికి వెళ్దాం అనుకున్నాడు. లోపలికి వెళ్దాం అనుకుంటే ఈ కుర్రాడు నథింగ్ డూయింగ్ అంటాడు. అంటే అదేమిట్రా, నువ్వెవడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఏమిటి నా ఇంట్లోకి నేను వెళ్లకుండా నువ్వు నాకు అడ్డేమిటి అంటాడు. నువ్వెవడో నాకు తెలియదు, పార్వతీదేవి మా అమ్మ, నేను లోపలికి వెళ్ళాను. అదేమిటి పార్వతీదేవి నీకు, పార్వతీదేవి కొడుకు, నాకు తెలియని కొడుకు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవరా అని ఈయన ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యపోతే నథింగ్ డూయింగ్ అక్కడ సంభాషణ అయితే సరే అవునండి. ఇప్పుడు ఆ కథంతో చెప్తూ కూర్చున్న శ్లోకాలు చదివి కూడా చెప్పచ్చు చెప్పాలనుకుంటే. ఇప్పుడు అదంతా ఎందుకు పుట్టిన నక్షల్ సరే, శివుడికి ఒళ్ళు మండిపోతుంది, వీడేవాడు కాదంటాడు. వాడంటాడు మా అమ్మగారు నన్ను లోపలికి వెళ్ళనే రానివద్దన్నారు, నేను వెళ్ళనివ్వండి అని చేతిలో దండమో కట్టో ఏదో ఏమో గుర్తు లేదు. అప్పుడు శివుడికి ఒళ్ళు మండిపోయి ఆ త్రిశూలం తీసుకుని ఆ తలని నరికి పారేస్తాడు. శివుడు మాత్రం అలా ఎందుకు, ఆవిడ స్నానం చేస్తుంది కదా, ఆవిడ వస్తుంది కదా, రాకుండా పోతుందా, లేదా అక్కడి నుంచి ఒక కేక వేయచ్చు కదా, ఓ పార్వతి ఉన్నావా వీడు ఎవడనే ఓ మాట, ఆయనకి మాత్రం అంత కోపం ఏమిటి. అయితే మరి శివుడు అంటే మీరు కోపంగా ఉండాలి, రుద్రుడు కదా, అలా ఉంటేనే అదో శోభ. శివుడు కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉంటే శోభ ఏముంటుంది. కాబట్టి అంతే ఆ త్రిశూలంతో తలకాయ తీసుకోవాలి. ఈ లోపల పార్వతి ఆవిడ స్నానానికి పూర్తి చేసుకుని ఆవిడ బయటకొచ్చి అదేమిటయా, నేను కుర్రాన్ని నేను అక్కడ చక్కగా పెట్టి పెడితే నేనే ప్రాణం పోసాను వాడికి, వాడేమో నువ్వు తలకే తీసేస్తావా, నేను నీతో మాట్లాడిపో, నువ్వు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు నేను ఒకటి చేద్దామనుకుంటే నాకు వ్యతిరేకం చేయడమే నీ పని, నా మనస్సుకు అనుకూలంగా చేయడం నీకు చేతే కాదు అని ఆవిడేమో ముఖం ముడుచుకుని ఇలా కూర్చుంది. అయ్యయ్యో ఈవిడ మనస్సు మనం కష్టపెట్టామే అని ఆయన అంటాడు, నీ పిల్లవాడికి నేను ఒక తల ఏర్పాటు చేస్తాను, ఆ ఉన్న తల ఏర్పాటు చేయొచ్చు కదా శివుడు, అలా కాదు ఏదో తల అని ఈ విధంగా కథ కొనసాగుతూ ఉంది. ఈ కథ అంతా మీరు విన్నారు,
గంట రెండు గంటలు అయింది ఇంటికి వెళ్ళారు. వాట్ ఈస్ ఇట్ దట్ యు గాట్? అంటే గణపతి మీద, గణపతి ఉపనిషత్తులో మరి ఇవే ఉండవు. గణపతి ఉపనిషత్తులో గణపతి అన్నదానికి ఇంకా చాలా విలక్షణంగా ఉంటుంది. బట్ ఈ కథ మీకేం తెలిసిందంటే శివుని యొక్క పుత్రుడు గణపతి మనం ఆరాధించుకున్నట్లయితే విఘ్నాలన్నీ పోతాయి. ఏదో కొంత జనరల్ యూస్ఫుల్ సమాచారం ఉన్నది చేస్తారు. నేను అనేది టు దట్ ఎక్స్టెంట్ ఇట్ హెల్ప్స్ యూ. బట్ ఒక వ్యక్తిగా వికాసం చెందటానికి ఈ కథ మీకు ఎంత ఉపయోగపడుతుంది? ఉపయోగపడదు. ఆన్ ది అదర్ హ్యాండ్, మీకెవడో రోడ్డు మీద కనపడతాం, మీరేదో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అని ఏదో మనస్సులో ఏదో శంక పెట్టుకుని ఉంటాం. ఏమని, ఫలానా వ్యక్తి నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, వాడు నాకు ఏదో చేస్తున్నాడు, ఏదో మనస్సులో శంక పెట్టుకుంటాం. ఓ మనిషి కనపడి అబ్బాయి నువ్వు పొలకుంటావో, అలాంటిది ఏం లేదు, అతను చాలా మంచివాడు, నువ్వంటే ప్రేమ గలవాడే, అలాంటి దోషం ఏం లేదు, నువ్వు అలా పొరపడ్డావమ్మా తెలుసుకోని చెప్తాను. చెప్తే మీకు చక్కగా మనసుకి నచ్చుబాటు అవుతుంది. దాంతో ఇంటికి వెళ్తాం. వెళ్తే ఇంటికి వెళ్ళేప్పటికీ ఒక పెద్ద బరువు తీసేస్తుంటాయి. ఎందుకంటే మన ఎవడో ద్వేషిస్తున్నాడని అదో బరువు కింద పెట్టుకుని మనసులో కష్టపడడం కంటే ఈ సమాచారం మీకు చెప్పినట్లయితే ఆ బరువు తీసేస్తుంటాయి. తర్వాత మీరు ఈ కథలో, ఇప్పుడు చెప్పిన కథలో ఒక సందేశం కూడా తీసుకున్నారనుకోండి, ఏమని, శివుడంతటి వాడే కోపం వచ్చినప్పుడు కనుక ఆ కంట్రోల్ చేసుకోకపోతే తన ప్రీతి పాత్రుడైనటువంటి పుత్రుడు యొక్క తల తీసేసాడు, శివుడంతటి వాడే కోపానికి వశుడైపోయి అలా అయిపోయాడు, కాబట్టి కోపము సర్వథా అనుచితము అని ఒక సందేశాన్ని తెలుసుకున్నారనుకోండి, దేర్ ద స్టోరీ హ్యాస్ డన్ ఎ గ్రేట్ సర్వీస్ టు యూ. మీరు సందేశమైనా పట్టుకోవాలి, లేకపోతే మనో వికాసానికి సంబంధించిన సమాచారం అయినా పట్టుకోవాలి, కానీ కేవలం కథ ఒకటి పట్టుకుని ఆ కథనే ఏ పట్టుకుని వెళ్ళడానికి కథని ఇంకేం చేస్తారు దాని గురించి? కథ మీరు ఆరో ఏడో 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 పిల్లాడికి చెప్పేస్తే వాడు తెలిసేసుకుంటాడు, అయిపోయింది. దేని డ్యాన్స్ ఇంకా ఆ తర్వాత దాంట్లో గ్రోత్కి అవకాశం లేదు. కాబట్టి మనిషి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, విజ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి, కానీ ఎంతసేపు పట్టుకున్న కథనే కథను ఏం చేస్తారు మీరు? దేర్ఫోర్ ఎనీవే కమింగ్ టు ది పాయింట్, ఉపదేశ సాహస్రి అంటే మనిషి యొక్క ఆత్మస్వరూపాన్ని చాలా లోతుగా విచారించేటువంటి గ్రంథం. ఇప్పుడు మీ స్వరూపము పూర్ణము అని చెప్తుంది శాస్త్రం, మీకు అది నచ్చుబాటు కాదు. ఈయన క్లాస్కి ఎప్పుడు వెళ్ళినా నువ్వు పూర్ణుడు 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 అంటూ ఉంటాడు, అని నచ్చుబాటు కాదు. దానికి ఎవరు ఏం చేస్తారు? ఇక ఏనాటికైనా నచ్చుబాటు అవుతుందని ఒక ఆశ అంతే. వాడు ఒకప్పుడు అధికారి సంపద లేనివాడు ఉంటాడు, కేవలం కథలకే పరిమితమైన వాడు ఒకడు ఉంటాడు. వాడు నాకు ఆశ్చర్యం వస్తుంది, ఇదో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ షేర్ విత్ యూ. నేను ఏదో మీకు ఏదో పెద్ద సందేశం ఇచ్చేస్తున్నానో, లేకపోతే నేను ఏదో పెద్ద మహత్తున్నానో నా అభిప్రాయం కాదు. ఐఎమ్ ట్రైయింగ్ టు షేర్ విత్ యూ. నేను ఒక మహాత్ముని యొక్క రామకథ అటెండ్ చేశాను. రామకథ అంటే నాకు చాలా ప్రీతి. ఆ వేళ ఆరంభమవుతుంటే హరిద్వార్లో. సరే నేను ఉన్నాను అక్కడ, ఐ నాట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్ అని అటెండ్ చేద్దామని వెళ్ళాను. వెళ్తే అది మధ్యాహ్నం 4 గంటలు, సాయంకాలం 4 నుంచి 7 దాకా. నేను 4 గంటలకు వెళ్ళి కూర్చున్నాను, అరగంట ఆలస్యంగా మొదలై 4:30 4:30 ఓన్లీ అరగంట ఆలస్యం అయితే అయిపోయింది. సో 4:30 4:30కి ఆరంభమైంది. ఏమిటి 4:30కి ఏం ఆరంభమైందంటే కీర్తన ఆరంభమైంది. ఆ కీర్తన కూడా రామసుఖదాసు దగ్గర కీర్తన చాలా బాగుంది, ఇక్కడ ఆ కీర్తన అంత బాగులేదు, మోస్తరుగా ఉంది. తబల హార్మోనియము ఇలాగంటి సామగ్రి ఒక 6 మంది కీర్తన ఆరంభం. 4:30 నుంచి 5:30 దాకా కీర్తన. 5:30కి మొదలుపెట్టారు కథ. ఆయనే కీర్తన, ఆయన సంగీతం దోషులు కదా, ఏం కాదు. కీర్తన అంటే సంగీతం వచ్చిన వాడు పడితే అదో శోభ, అలా కూడా కాదు. మామూలుగా ఏదో ఆ బొంగురు గొంతుతోటే సాగతిస్తూ ఏదో కీర్తన. ఆ కీర్తన మనకు అర్థం కాదు, ఏదో హిందీ కీర్తన, తులసి రామాయణం హిందీలో ఉంటుంది, ఏదో దోహాలనే బాగుంటాయి, అవలా సాగతిస్తూ ఏదో పాడేరు అయితే ఒకటి అయిన తర్వాత అప్పుడు ఇంకా కథ. ఏమిటయ్యా కథ అంటే ఏముంది, ఏదో సమ్ సింపుల్ సమాచారం. హనుమాన్జీ హృదయ, హనుమాన్జీ ఎప్పుడు హృదయంలో రామన్న లాభంగా. ఈ కీర్తన అయితుంటే ఆ ముందు నిలబడి డ్యాన్స్ ఎవరో కొంతమంది, ఇంకో కొంతమంది అలా కూర్చుని కీర్తన, కొంతమంది డ్యాన్స్. ఓ గంట అయింది నాకు కీర్తన చేసిన సంతోషం, నాకు కలిగిన మాట వాస్తవమే, కానీ ఇంకా తర్వాత నాకు అక్కడ ఏమీ లభిస్తుందో నాకు అర్థం కాలేదు.
బట్ మోర్ ఐ విల్ గెట్ దేర్ నాకు అర్థమయ్యి అప్పుడు నేను అనుకున్నాను చాలా విచిత్రంగా ఉంటుంది బట్ పీపుల్ దే గెట్ సంథింగ్ దేర్ బట్ ఉపదేశ సాహస్రి ఈజ్ నాట్ గోయింగ్ టు బి లైక్ దాట్ ఈజ్ వాట్ ఐ ఉపదేశ ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ సంథింగ్ సాలిడ్ అండ్ ఇఫ్ యూ ఆర్ రెడీ ఫర్ ఇట్ యూ హ్యావ్ ఇట్ అదర్వైజ్ ఈశ్వర్ విల్ టేక్ కేర్ ఎనీవే నేను ఏదో డివియేట్ అయిపోతున్నట్టు బాగా సో ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు తన స్వరూపాన్ని గురించి పొరపాటు చేశాడు సాధారణంగా ప్రతి మానవుడు కూడా తన స్వరూపం విషయంలో తప్పుడు అవగాహననే కలిగి ఉంటాడు అజ్ఞానము మీరు ఆత్మ విషయంలో అజ్ఞానిగానే ఉంటారు మీరు ప్రయత్నం చేస్తే అజ్ఞానం తొలగింది ప్రయత్నం చేయలేదు అనుకోండి అజ్ఞానం అలాగే ఉంటుంది అది ఎప్పుడు అంతే దాని స్వరూపం అది ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లవాడు పుట్టాడు వాడికి ఎంత జ్ఞానం ఉంటుంది ఏ జ్ఞానమో ఉండదు ఆ తర్వాత కొంత ప్రయత్నం వాడి చేసో లేకపోతే తల్లిదండ్రులు వాడి చేత ప్రయత్నం చేయించో ఆ రకంగా వాడికి ఉండేటువంటి అజ్ఞానాన్ని క్రమక్రమంగా తొలగించి వాడికి జ్ఞానాన్ని బోధిస్తే వాడు ఏదో తెలుసుకుంటాడు రెండు రోజులు నాలుగు అని రెండు రోజులు నాలుగు అని తెలియటానికి పిల్లవాడికి మూడో ఏట తెలియదు నాలుగో ఏట తెలియదు ఐదో ఏడో ఆరో ఏడో వచ్చేటికి వీళ్ళు బోధిస్తే తెలుస్తుంది ఏమో ఇవి అక్షరాలు అంటే సో ఆ విధంగా వాడు ప్రయత్నం చేసి తెలుసుకోవాల్సిందే కానీ వాడు ప్రయత్నం చేయలేదు అనుకోండి సపోజ్ ఇప్పుడు కొంతమంది మాకు ఆల్జీబ్రా వద్దండి గుండె కాబరా అండి అని పక్కన పెట్టేస్తాం ఆల్జీబ్రా మాకు వద్దు అని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత రాగానే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పారు ఇక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ కి బి స్క్వేర్ కి అదనంగా ఇంకో మాట అక్కడ వస్తుంది క్యూఏబి అని ఇంకోటి కూడా వస్తుంది అని వాడికి తెలియదు ఎందుకు తెలియదురా అంటే వాడు ఎప్పుడు తెలుసుకుని ప్రయత్నం చేయలేదు కాబట్టి తెలియదు అంటే వాడికి తెలియదు అంటే ఆ వయస్సు వచ్చి తెలిసిపోతుందా ఏమే ప్రయత్నం చేస్తే తెలుసు అలాగే ఈ జగత్తులో ఏ విషయం మీకు తెలియాలన్నా మీరు ప్రయత్నం చేసి తెలుసుకుంటే తెలుస్తుంది ఆత్మ కూడా అంతే ఆత్మ విషయంలో కూడా మీరు శాస్త్రాన్ని ఉచితమైన రీతిలో శ్రవణం చేసి తెలుసుకుంటే తెలుస్తుంది కానీ మీరు తెలుసుకోకుండా ఏదో కథలతోటో కాలక్షేపం చేసేస్తే మీకు కథలే తెలుస్తాయి తప్పిస్తే ఆత్మస్వరూపము తెలియదు తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మస్వరూపంలో తెలుసుకున్న తరువాత ఇప్పుడు అక్కడ ఇన్ని మిగిలి ఉండవు ఏదో ఒక్కటే ఉంటుంది అని అదొక విషయాన్ని చెప్తున్నారు ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక కథ మీరు తెలుసుకున్నారు ఏదో గణపతి కథ లేకపోతే రాముడి కథ ఏదో కథ తెలుసుకున్నారు ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు అంతకుముందుకి ఇప్పటికీ ఏమిటి సమాచారము అంటే అంతకుముందు మీరున్నారు మీకు ఆ కథ తెలియదు ఇప్పుడేమిటి మీరున్నారు ఆ కథ యొక్క జ్ఞానం కూడా మీతో పాటు ఉన్నది ఆ కథ మీకు తెలుసు దానివల్ల లాభం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు బట్ మీరు ఉన్నారు ఆ కథా జ్ఞానము కానీ మీ స్వరూపం విషయంలో అలా ఉండదు పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ గురించి మీకు ఒక అజ్ఞానం ఉన్నది మీరు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఆ అజ్ఞానాన్ని పోగొడతారు పోగొడితే అప్పుడు ఏముంటుంది మీరు ఆ అజ్ఞానము ఆ అజ్ఞానాన్ని పోగొట్టిన జ్ఞానము ఇన్ని ఉంటాయా ఇన్ని ఉండవు అజ్ఞానం పోయింది కదా పోటీ అజ్ఞానం లెక్కవైందండి మీరు జ్ఞానము అనేది మళ్ళీ రెండు ఉంటాయా రెండు ఉండవు ఎందుకంటే ఆ జ్ఞానము మీకంటే బాహ్యమునందున్న దాని గురించిన జ్ఞానం కాదని అది మీ గురించిన జ్ఞానమే కాబట్టి మీ గురించిన జ్ఞానం కనుక అది మీ స్వరూపంలో విలీనం అయిపోతుంది ఇప్పుడు మీరు ఒక వస్తువును చూసి భయపడుతున్నారు అది ప్రాణుని చూసి పాముని భయపడుతున్నారు ఇప్పుడు ఏమున్నాయి అక్కడ మీరు అజ్ఞానము భయము ఉన్నాయి ఓకే ఇప్పుడు నేను వచ్చి బ్యాటరీ లైట్ వేశాను వేస్తే ఆ ప్రాణు అనే జ్ఞానం కలిగింది పాము అనే అజ్ఞానం పోయింది ప్రాణు అనే జ్ఞానం కలిగింది ఇప్పుడు ఏముంటాయి అక్కడ మీరు అజ్ఞానం పోయింది కదా ఇంతకుముందు ఏమున్నాయి మీరు అజ్ఞానము భయము ఉన్నాయి ఇప్పుడేముంటాయి అజ్ఞానం పోయింది ఇంకా మీరు భయము అవి ఉంటాయా భయం కూడా పోతుంది తర్వాత పోనీ భయం పోయింది అజ్ఞానం పోయింది జ్ఞానం ఉంటుందా మీరు జ్ఞానము అంటే ఏమిటి జ్ఞానం అంటే ఎలాగా అది త్రాడు కాదు అది పాము అది త్రాడు కాదు అది పాము అనే జ్ఞానం ఉంటుందా అది మరి ఆ జ్ఞానం ఏమైంది అది త్రాడు కాదు పాము అనే జ్ఞానం ఏమైంది ఆత్మలో విలీనమైపోయింది ఆ భయం ఏమైంది పోయిందంటే ఆ భయాన్ని పోగొట్టిన జ్ఞానం ఏమైంది భయ హేతువు లేదు భయానికి కారణము లేదు భయము నిష్కారణంగా నాకు కలిగినది అనేటువంటి జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానం ఏమైంది అది ఆత్మలో విలీనం అయిపోతుంది ఇంక ఇప్పుడు ఏం మిగులుతుంది
భయము అనేటువంటి దోషము లేని నిర్దోషమైన ఆత్మ ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇంకేం ఉండవు. కథ విన్నదానికి ఆత్మస్వరూపాన్ని విన్నదానికి ఇంత తేడా ఉంది. కథ విన్నదానికి కథ ఉంటుంది అలాగా, ఎందుకంటే ఆ కథ మీకు సంబంధించిన కథ ఎలాగూ కాదు. మీకు సంబంధించిన మీ గురించి కాదు కదండి ఎనీ కేస్. కాబట్టి ఆత్మస్వరూపం విషయంలో పొరపాటు పడ్డప్పుడు మీరు ఆ పొరపాటుని సరిదిద్దే జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ జ్ఞానము అజ్ఞాన కార్యము తొలగిపోతాయి. ఈ సంపాదించిన జ్ఞానం కూడా ఆత్మస్వరూపానికి సంబంధించినదే గనుక, బాహ్యానికి సంబంధించింది కాదు గనుక, అది కూడా ఆత్మలో విలీనమైపోయి కేవలము శుద్ధ ఆత్మయే మిగిలినది. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అద్వైత్వాన్ని మీద ఇదో ఇదో పూర్వపక్షం. ఏమిటంటే పూర్వపక్షం, ఇప్పుడు ఒకడు అజ్ఞానం ఉన్నాడండి. ఈ అజ్ఞానం ఇప్పుడు ఆత్మ ఉన్నది, అజ్ఞానం ఉన్నది. ఇప్పుడు జ్ఞానం కలిగి అజ్ఞానం పోయింది. ఇప్పుడు ఏమున్నాయి, ఆత్మ జ్ఞానం రెండు ఉన్నాయి. అద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని పూర్వపక్షం. రెండు ఉన్నాయి కదా, అంతకుముందు రెండు ఉన్నాయి ఆత్మాజ్ఞానం, ఇప్పుడు రెండు ఉన్నాయి ఆత్మాజ్ఞానం. రెండు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఆత్మయే ఉన్నది, అప్పుడు ఆత్మయే ఉన్నది. అజ్ఞానం అనేది ఒకటేమీ ఉండదు, అలా ఉన్నట్టు భ్రాంతికే అజ్ఞానం అయిపోయింది. అంతకుముందు పాము ఉంది, ఇప్పుడు పోయింది ఏం కాదు. అంతకుముందు పాము లేదు, ఉన్నట్టు భ్రాంతే. కాబట్టి భ్రాంతిని మీరు కౌంట్లో వేసుకోకూడదు. అంతకుముందన్నది ఆత్మ, అది నీకు తెలియలేదు. ఇప్పుడు ఉన్నది ఆత్మే, ఎటు వచ్చి తెలిసింది. మరి తెలిసినప్పుడు ఆ జ్ఞానం ఏమైంది, ఏమవుతుంది జ్ఞానం? అది ఆత్మకి సంబంధించిన జ్ఞానం, ఆత్మలో విలీనమైపోయి ఆత్మ కంటే వేరుగా నిలిచి ఉండదు. ఆత్మకి సంబంధించిన జ్ఞానం ఏదో కథ అయితే, ఏదో అప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అనే కథ అయితే, మీరు ఆ కథ అలా వేరువేరుగా ఉంటాయి తప్పిస్తే ఆత్మ విషయంలో అటువంటి విభాగానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కడ వాక్యం ఏమిటంటే, నేను జ్ఞాతనే గాని జ్ఞేయము కాదు. నిన్న మీకు మనం చేశాను, నా స్వరూపము జ్ఞాతస్వరూపమే కానీ తెలియబడేది ఏది నేను కాదు. ఈ విషయం నేను విస్తారంగా చెప్పాను. కాబట్టి ఇప్పుడు దేహము నేను అవుతుందా, అవదు? అవదు. ఎందువల్ల? దేహము తెలియబడుతోంది కనుక. కాబట్టి దేహము నేను కాదు, దేహమును తెలుసుకునేవాడను నేను. ఏ చైతన్యంలో దేహం ప్రకాశిస్తుందో ఆ చైతన్యం నేనవుతాను, కానీ దేహము నేను కాదు. ఇంద్రియములో అవి నేను కాదు, ఎందుకంటే ఇంద్రియములను తెలుసుకునేవాడను నేను. మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని కూడా, ఒక వ్యక్తిత్వాన్ని కూడా, హిస్టారిక్ సెల్ఫ్ అంటారు. సో ఆ హిస్టారిక్ సెల్ఫ్ను కూడా తెలుసుకుంటూ ఉండేటువంటి చేతనుడను నేను తప్పిస్తే ఎట్టి పరిస్థితులలోనూ తెలియబడేది నేను అన్నాడు కాజాలు. సో జ్ఞాతైవాహ మవిజ్ఞేయ. తర్వాత పాపపుణ్యములు నన్ను స్పృశించవు శుద్ధ. పాపపుణ్యములు అంతఃకరణ ధర్మాలు, ఆత్మయందు పాపపుణ్యాలు ఏమి ఉండవు. ఇప్పుడు దీనికి దృష్టాంతంగా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఆ దీపం ఉంది, ఆ దీపపు వెలుతురులో మీరు వేదం పుస్తకం వెలుతారు. ఇప్పుడు పుణ్యం ఎవరికి వస్తుంది? మీకు వస్తుందా దీపానికి వస్తుందా? మీకే వస్తుంది. ఆ దీపం వెలుతురులో మీరు ఏదైనా ఇంకో రాంగ్ ఏదో చదువుతారు, అప్పుడు పాపం ఎవరికి వస్తుంది? దీపానికి వస్తుందా మీకు వస్తుందా? మీకే వస్తుంది దీపానికి. రాదు. ఆత్మ చైతన్యము అట్టి దీపము. కర్తృత్వం ఎక్కడ ఉన్నది? ఆత్మయందు లేదు. నిన్న చూసాం ఈ కర్తృత్వం అంతఃకరణలో, అది మనస్సులో, బుద్ధి ఎందు, బుద్ధి నుండి మనస్సు అనండి, అదే అంతఃకరణము. దాని ఎందు ఉన్నది, ఇంద్రియముల ఎందు, దేహమునందు గలదు. అంతేగాని ఆత్మ ఎందు లేదు. వీటిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యము మాత్రమే ఆత్మ. మీ స్వరూపము ఆత్మ చైతన్యము. కాబట్టి మీరు అంతఃకరణంతో అజ్ఞానం చేత తాదాత్మ్యాన్ని చెందినప్పుడు నేను కర్తను అనే అజ్ఞానం మీకు కలుగుతుంది. మీరు అంతఃకరణము కంటే భిన్నంగా సాక్షి రూపంగా నిలబడి నేను అంతఃకరణము కాదు, అంతఃకరణమును తెలుసుకునే జ్ఞాతను నేను అని మీరు ఎప్పుడైతే సాక్షి రూపంగా ఉన్నారో, అప్పుడు అంతఃకరణము నుండే కర్తృత్వము అది మీకు అంటుకోదు, అది జారిపోతుంది. కాబట్టి మీ ఎందుకు కర్తృత్వం ఉండదు. కాబట్టి శుద్ధ కర్తృత్వం ఎప్పుడైతే లేదో, పుణ్యం లేదు, పాపం లేదు. పుణ్యపాపాలు కర్తృత్వాన్ని బట్టి వస్తాయి. శుద్ధ ముక్త. బంధం ఏమిటి? సుఖ దుఃఖముల ప్రవాహంలో పడుకుంటుకోవడం బంధం. అది బంధం యొక్క స్వరూపం. ఓ రోజు సుఖం, ఇంకోపూట దుఃఖం, ఓ పూట దుఃఖం, ఇంకోపూట సుఖం. ఈ విధంగా ఈ నిరంతరంగా, సో తరంగాల మీద తేలియాడే బెరడు ఎలా అయితే ఓసారి పైకి ఎక్కుతుంది, ఇంకోసారి కింద పడుతుంది, మళ్ళీ పైకి ఎక్కుతుంది, మళ్ళీ కింద పడుతుంది. ఆ రకంగా దాని పేరే బంధం. ఈ బంధం ఎవరికి ఉంటుంది? కర్తాభోక్తకు ఉంటుంది. కానీ మీరు కర్తాభోక్త మీరు కాదని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో, సుఖ దుఃఖముల బంధము మీకు ఉండదు.
సో ఈ విధంగా నేను జ్ఞాతనే కాని జ్ఞేయమును కాదు, నేను శుద్ధుడను ముక్తుడను, అన్ని కాలములలో కూడా నా స్వరూపము శుద్ధము ముక్తము అని తెలుసుకున్నాను. ఈ తెలుసుకున్నటువంటి ఈ మనోవృత్తికి, ఈ ప్రత్యయానికి, ఈ జ్ఞానానికి వివేకపూర్వక జ్ఞానము అని ఆయన అంటున్నారు. వివేకీ ప్రత్యయ, ఇది వివేకపూర్వక జ్ఞానం. దీంట్లో వివేకం ఎక్కడుంది అంటే అంతఃకరణ ధర్మాలని తన నెత్తి మీద వేసుకోకపోవడమే వివేకం, అదే వివేకం. కర్తృత్వం ఎక్కడుంది? నా స్వరూపము ఉందా అంతఃకరణము ఉందా? నా స్వరూపంలో లేదు, అంతఃకరణము ఉంది మాత్రమే గలదు, అది వివేకం. ఆ వివేక ప్రత్యయం లేకపోతే వాడు తానే కర్త తానే భోక్త అనుకుంటాడు. ఆ వివేక ప్రత్యయం ఉండబట్టి నేను కర్తని కాదు, దేహాదులు క్రియలను ఆచరిస్తుంటే నేను సాక్షిని మాత్రమే అని తెలుసుకుంటాను, అది వివేక ప్రత్యయం. ఈ వివేక ప్రత్యయం ఏం చేసిందంటే ఆత్మయందు అజ్ఞానము చేత కల్పించబడినటువంటి కర్తృత్వ భోక్తృత్వములను తొలగించి వేసింది. ఇందాక నేను భయం పోయిందన్నానే అలాగే, ఇప్పుడు ఆత్మయందు అజ్ఞాన కల్పితములైన కర్తృత్వ భోక్తృత్వాలు ఎప్పుడైతే తొలగిపోయాయో అప్పుడు ఇంకేం మిగులుంటుంది? ఆత్మ మాత్రమే మిగులు. మరి వివేక ప్రత్యయం ఏమవుతుంది? అది ఆత్మలో కలిసిపోతుంది, ఇంకా వేరే నిలిచేందుకు ఏం లేదు. అది కూడా బుద్ధి ప్రత్యయం గనక ఇతర ప్రత్యయముల వలె అది కూడా పుట్టుతుంది, నశించిపోతుంది. కానీ ఎలా నశిస్తుంది? అంతకుముందుండే అజ్ఞానాన్ని తొలగించి ఇది నశిస్తుంది. దీనికి దృష్టాంతం, అంతేగాని అది ఒకటి పక్కన నిలబడి ఉండదు. మరి దానికి దృష్టాంతంగా ఏం చెప్తారంటే, ఇప్పుడు కట్టె పుల్లలు మండుతూ ఉంటాయి, వాటిని దగ్గరగా చేర్చడానికి సో దట్ ఆ మంట బాగా వచ్చి మంట వంట బాగా అవ్వాలంటే కొంచెం ఆ పొలం దగ్గరగా చేర్చాలి. దగ్గరగా చేర్చాలంటే మీరు ఏం చేస్తారు? చేయి పెట్టి చేర్చరు, చేయి పెట్టి చేస్తే చేయగలుగుతుంది. వేడి వేడి చేయి, వేడి పట్టలేదు కదా. కాబట్టి ఇంకో పొల తీసుకుంటారు, పొల తీసుకుని ఆ కాలుతున్న పొల్లన్నింటినీ దగ్గరగా అమరుస్తారు. ఈ లోపల ఈ పొల్ల అంటుకుంటుంది, మరి ఇది దగ్గరగా అమర్చడం ఉపయోగపడుతుంది, ఇది అంటుకుంటుంది కదా. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? అది కూడా దాంట్లో మారుస్తారు. అంతేగాని అయ్యో నేను దగ్గరగా చేర్చి పొల్లాటిపోయిందని ఏడుస్తూ కూర్చోను, లేకపోతే అది మళ్ళీ ఆర్పి మళ్ళీ భద్రం చేసుకుని ఇలాంటి పిచ్చేం చేయరు. అది కూడా దాంట్లో మరస్తుంది, అది కూడా కాలిపోతుంది. అలాగే జ్ఞానాన్ని తొలగించినటువంటి ఏ జ్ఞానాకార ప్రత్యయం గలదో అది కూడా ఆత్మలో విలీనమైపోతుంది. దాని పని అది పూర్తి చేసి అది విలీనమైపోతుంది. ఇంకా శుద్ధమైన దోషరహితమైన ఆత్మ మిగిలి ఉంటుంది. ఇది ఎలాగంటే శరీరంలోకి విషం వెళ్ళింది, ఏదో సమ్ టాక్సిక్ సబ్స్టెన్స్ వెళ్ళింది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎమెటిక్ అని ఇస్తారు. ఎమెటిక్ అంటే వాంతి చేయించేటువంటి సబ్స్టెన్స్, అది ఇస్తారు. వాంతి అయిపోతుంది, వాంతి అయిపోతే ఎమెటిక్ లోపల మిగలదు ఏమైనా, అది పోతుంది. అంతకుముందు వెళ్ళిన విషము పోతుంది, ఈ ఎమెటిక్ పోతుంది. అప్పుడు ఇంకేం మిగులుతుంది? ఏం మిగలదండి, స్వచ్ఛమైన కడుపు మిగులు ఉంటుంది అంటే, ఏ పెయిన్ లేదు. అదేవిధంగా ఈ అజ్ఞాన ప్రత్యయాన్ని పోగొట్టినటువంటి వివేక ప్రత్యయము, దీన్ని అది న్యూట్రలైజ్ చేసేసి అది కూడా విలీనమైపోతుంది. ప్రత్యయం అంటేనే అలా పుట్టి ఆ పని పూర్తి చేసి విలీనమైపోతుంది, కేవలము శుద్ధమైన ఆత్మ మిగిలి ఉంటుంది. శ్లోకం అందాము. జ్ఞాతైవాహమవిజ్ఞేయ శుద్ధో ముక్త సదేత్యపి వివేకీ ప్రత్యయో బుద్ధేః దృశ్యత్వాన్ నాశవాన్ యతః. సరే తర్వాత శ్లోకం చెప్పి లోపల నేను అనౌన్స్మెంట్ చేయాలనుకున్నాను, అది చేస్తాను, లేకపోతే మర్చిపోతాను, క్లాస్ అయిపోతే మర్చిపోతాను. సో ఇవాళ బుధవారం, మళ్ళీ బుధవారం ఇక్కడ క్లాస్ ఉంటుంది. సో